బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరిన్ని కష్టాలు మొదలయ్యాయి. ఆశ్రయం కల్పించడానికి బ్రిటన్ నిరాకరిస్తుంది. భారత్ లో ఆశ్రయం తీసుకున్నారు షేక్ హసీనా, అక్కడే ఉండాలని బ్రిటన్ కోరుతోంది. ఇమిగ్రేషన్ చట్టాల ప్రకారం హసీనాకు ఆశ్రయం కల్పించడం కష్టమంది బ్రిటన్. భారత్ లోనే మరికొద్ది రోజుల పాటు హసీనాకు ఆశ్రయం ఇవ్వబోతున్నారు. అలాగే బ్రిటన్ నిరాకరించడంతో హసీనా ఫిన్లాండ్ వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఫిన్లాండ్ లో ఉంటున్న హసీనా కుటుంబ సభ్యులు అయితే బంగ్లాదేశ్ పార్లమెంట్ రద్దు చేశారు. త్వరలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు. విద్యార్థి సంఘాలతో ఆర్మీ చర్చలు జరుపుతోంది. దీనికి సంబంధించి సైన్యం విద్యార్థుల తిరుగుబాటుతో భారత్ కు పారిపోయి వచ్చిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు కష్టాలు రెట్టింపయ్యాయి. ఆమెకు ఆశ్రయం కల్పించడానికి బ్రిటన్ ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. భారత్ లో తాత్కాలికంగా ఆశ్రయం లభించడంతో ఆమె అక్కడే ఉండే మంచిదని అభిప్రాయానికి వచ్చింది బ్రిటన్ దౌత్యవేగ వర్గాలు. షేక్ హసీనా ప్రస్తుతం యూపీలోని హిండోర్ ఎయిర్ బేస్ సేఫ్ హౌస్ లో ఉన్నారు. గరుడా కమాండో రక్షణలో ఆమె ఉన్నారు. బంగ్లాదేశ్ నుంచి రాఫెల్ విమానాల రక్షణ మధ్య ఆమెను భారత్ కు తరలించారు. బ్రిటన్ నిరాకరించడంతో ఫిన్లాండ్ కు వెళ్లాలన్న ఆలోచనలో కూడా షేక్ హసీనా ఉన్నారు. ఫిన్లాండ్ లో ఆమె కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు. బంగ్లాదేశ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బంగ్లా పార్లమెంట్ ను ఆ దేశ అధ్యక్షుడు రద్దు చేశారు. త్వరలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. మరోవైపు మాజీ ప్రధాని ఖలీదా జియా జైలు నుంచి విడుదలయ్యారు. తాత్కాలిక ప్రభుత్వానికి ఖలీదా నేతృత్వం వహించే అవకాశం ఉంది. అవినీతి ఆరోపణలపై ఖలీదా జియాను షేక్ హసీనా ప్రభుత్వం జైల్లో పెట్టింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఖలీదాను షేక్ హసీనా సర్కార్ చాలా వేధింపులకు గురి చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. బంగ్లాదేశ్ పార్లమెంట్ ను రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నేతలు చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ లో తాజా పరిస్థితిపై విదేశాంగ మంత్రి జైశంకర్ పార్లమెంట్ లో కీలక ప్రకటన చేశారు. బంగ్లాదేశ్ లో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని తెలిపారు. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్నాయని, ఈ విషయంపై అక్కడి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలని, ఢాకా చిట్టగాంగ్ లోని భారత దౌత్య కార్యాలయాకు రక్షణ కల్పించాలని కోరినట్టు తెలిపారు. తనకు రక్షణ కల్పించాలని మాజీ షేక్ హసీనా కోరడంతో వెంటనే ఆమెకు భారత్ లో ఆశ్రయం కల్పించినట్టు తెలిపారు. బంగ్లాలో చిక్కుకున్న భారతీయులను రక్షించడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు తెలిపారు. బంగ్లాదేశ్ లో విధ్వంసకాండ కంటిన్యూ అవుతుంది. దేశం మొత్తం అల్లర్లతో అట్టుడికిపోతోంది. రిజర్వేషన్ల విషయంలో చెలరేగిన మంటలు దేశం మొత్తాన్ని తగలబెట్టేస్తున్నాయి. రాజధాని ఢాకాలో పరిస్థితి అత్యంత భయానకంగా మారింది. సైన్యం సైంతం ఆందోళనకారిని కంట్రోల్ చేయలేకపోతుంది. ఇప్పటివరకు 400 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజే 135 మంది మృత్యువాత పడ్డారు. ప్రజాప్రభుత్వం కూలిపోగానే బంగ్లాదేశ్ అల్లకల్లోలంగా మారింది. షేక్ హసీనా ఇంటిని ఆందోళనకారులు లూటీ చేశారు. కుర్చీలు, టేబుళ్లు, పూల బుకేలు అన్నింటినీ ఎత్తుకెళ్లారు. పరుపులు, ఫ్యాన్లు, ల్యాంపులు, ఇలా ఏది కనిపిస్తే అది దోచుకెళ్లారు. బంగ్లా ప్రధాని అధికారిక నివాసం గణ భవన్ లోనూ లూటీలు చేశారు అల్లరి మూకలు. పోలీసులు గాని సైన్యం గాని ఈ అరాచకాన్ని ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అసోసియేటెడ్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, బంగ్లా ఇప్పుడు కూడా నివురు కప్పిన నిప్పులా ఉంది. ఈ నేపథ్యంలో షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించింది. ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా ముందు ఆ దేశం నుంచి బయటపడ్డప్పుడు మొట్టమొదట ఆశ్రయం కల్పించింది భారతదేశమే. ఎందుకంటే అక్కడి నుంచి ఎగ్జిట్ అయినప్పుడు నియరెస్ట్ కంట్రీ, బార్డరింగ్ కంట్రీ కూడా భారతదేశమే. ఆ బయలుదేరే ముందుగానే ఆమె భారత ప్రభుత్వాన్ని తనకు ముందుగా ఎగ్జిట్ అంటే భారత్లో ఎంట్రీ అవ్వడానికి అవకాశం కల్పించాలని చెప్పి కోరగా భారత ప్రభుత్వం ఆ మేరకు అవకాశం కల్పించింది. ఆమె ప్రయాణించిన విమానానికి ఎస్కార్ట్గా యుద్ధ విమానాలతోటి ఎస్కార్ట్నిచ్చి మరీ ఢిల్లీ సమీపంలో ఉన్న హిండన్ ఎయిర్బేస్కి తరలించి తీసుకుని వచ్చారు. ఆమె ఇప్పటికీ కూడా ఆ హిండన్ ఎయిర్బేస్లోనే ఉన్నారు. అయితే ఆమె ఇక్కడి నుంచి లండన్లో ఉండేందుకు అంటే యూకేలో యూకే ప్రభుత్వం నుంచి రాజకీయంగా ఆశ్రయం పొంది అక్కడికి వెళ్ళి అక్కడే ఉండాలని చెప్పి మొదట భావించారు. అందుకోసం సంప్రదింపులు ప్రారంభించారు. ఆ దేశానికి సంబంధించిన ప్రభుత్వాధినేతలతోటి సంప్రదించి తనకు రాజకీయంగా ఆశ్రయం ఇవ్వాలని చెప్పారు. కానీ యూకే ప్రభుత్వం హసీనా రిక్వెస్ట్ని ఒప్పుకోవడం లేదని చెప్పి తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆ దేశం కూడా అంతర్గతంగా అనేక సమస్యలతోటి ప్రస్తుతం సతమతం అవుతూ ఉంది. ఈ దశలో బంగ్లా మాజీ ప్రధానికి ఆశ్రయం కల్పిస్తే దాని పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయి, అక్కడున్న ఇస్లామిక్ జనాభా దాన్ని ఏ రకంగా తీసుకుంటారు అన్న ఆందోళన బహుశా ఆ దేశంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందుకనే హసీనాకు ఆశ్రయం కల్పించడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ పరిస్థితుల్లో షేక్ హసీనా ఇతర ప్రత్యామ్నాయాల వైపు కూడా దృష్టి సారించినట్టుగా తెలిసింది. ఆమె కుటుంబ సభ్యులు ఉన్న ఫిన్లాండ్లో ఉండాలా, లేకపోతే భారత్లోనే
కొనసాగాల, మరి అందుకు భారత ప్రభుత్వం ఒప్పుకుంటుంది? ఎందుకంటే భారత ప్రభుత్వం ప్రస్తుతం తాత్కాలికంగా ఆశ్రయం అయితే ఇచ్చింది, పూర్తి స్థాయిలో ఆశ్రయం ఇచ్చేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందా? లేదా ఒకవేళ హసీనాకు ఆశ్రయం ఇస్తే అక్కడ బంగ్లాదేశ్లో కొత్తగా ఏర్పడే ప్రభుత్వం దాన్ని మరో రకంగా తీసుకుని ఒక శత్రు వైఖరిని అవలంబిస్తుందా? ఇవన్నిటినీ కూడా ఆలోచించాల్సి ఉంటుంది. అందుకనే భారత్ ప్రస్తుతానికైతే ఆచితూచి నిర్ణయం తీసుకుంటుంది. ఏ నిర్ణయం తీసుకున్నా సరే అల్టిమేట్గా భారత ప్రయోజనాలకు విఘాతం కలిగించకుండా చూసుకోవాలని చెప్పి చూస్తోంది. ముఖ్యంగా అక్కడ జరుగుతున్న పరిణామాలన్నింటినీ ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నామంటూ భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పార్లమెంటు ఉభయ సభల్లో ఒక ప్రకటన జారీ చేశారు. అక్కడ భారతీయులు దాదాపు 19,000 మంది ఉన్నారని, అందులో 9,000 మంది విద్యార్థులుగానే ఉన్నారని చెప్పి ఆయన చెప్పుకుని వచ్చారు. అయితే గత నెల రోజులకు పైగా అక్కడ జరుగుతున్న హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు ముందు జాగ్రత్తగానే ఒక్కొక్కరుగా బయటకు వచ్చేశారు. దాదాపుగా 80-90% విద్యార్థులందరూ కూడా భారత్కి తిరిగి వచ్చారని చెప్పి కూడా ఆయన ప్రకటన చేశారు. మిగతా వారి భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నామని, ఆ క్రమంలో అక్కడి సైనికాధికారులతోటి తాత్కాలికంగా ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న వారితోటి సంప్రదింపులు జరుపుతూ అక్కడున్న భారత హైకమిషన్లకు, రాయబార కార్యాలయాలకు, భారతీయులకు, అలాగే మైనారిటీలకు రక్షణ కల్పించే విషయంలో ఈ సంప్రదింపులు కొనసాగుతున్నాయంటూ కూడా జైశంకర్ వెల్లడించారు. మొత్తంగా అయితే బంగ్లాలో జరుగుతున్న పరిణామాల పట్ల భారత ప్రభుత్వం అప్రమత్తంగా ఉందనే చెప్పారు. థాంక్యూ మా